ఆ యువతి 800 కిలోమీటర్లు ప్రయాణం ఎందుకు అనుకుంటున్నారా? ఉద్యోగం నిమిత్తం స్నేహితురాలితో కలిసి ఉంటే ఆమె మోసగించింది. దాన్ని ఆశ్రయం చేసుకుని ఓ నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధితురాలైన ఆ యువతిని ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించేలా చేశాయి. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి నుంచి తప్పించుకుని తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి ఆ యువతి ఉత్తరప్రదేశ్ లోని లఖన్వు నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ కు వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉద్యోగం నిమిత్తం నేపాల్ కి చెందిన 22 ఏళ్ల యువతి 2 ఏళ్ల క్రితం భారత్ కి వచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి తన స్నేహితురాలు అద్దెకు తీసుకున్న ఇంట్లో ఆమెతో కలిసి ఉంది. ఈ క్రమంలో సదరు స్నేహితురాలు దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తన స్నేహితుడు ప్రవీణ్ రాజ్పాల్ యాదవ్ ను వీడియో కాల్ ద్వారా పరిచయం చేసింది. అయితే అప్పటికే నేపాలి యువతి తన వద్ద ఉన్న సొమ్మును స్నేహితురాలికి ఇచ్చి దాచమనడం, తిరిగి ఆమెకు ఇవ్వకపోవడం, అయితే వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ యువతి బాధితురాలిని తీవ్రంగా హింసించింది. ఇదే విషయాన్ని కొత్తగా పరిచయమైన దుబాయ్ స్నేహితుడికి చెప్పగా అక్కడి నుంచి వచ్చేయమని, దగ్గరలోని హోటల్లో గది బుక్ చేశానని అక్కడే ఉండమని చెప్పాడు. అతడిది కూడా లక్నౌనే. 2 రోజుల తర్వాత అతడు భారత్ కి వచ్చి హోటల్ గదిలో ఆమెను కలవడంతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను అసభ్యకర రీతిలో ఫోటోలు వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత కూడా మరోసారి అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలను అప్లోడ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తన మాట వినకపోయినా వాటిని వైరల్ చేస్తానని బెదిరించాడు. అయితే సదరు బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని 800 కిలోమీటర్లు ప్రయాణించి 30 సెప్టెంబర్ మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఉన్న నేపాలీ స్నేహితురాల వద్దకు చేరుకుంది. అక్కడికి దగ్గరలోని కోరాడ్ పోలీస్ స్టేషన్ లో లక్నౌకు స్నేహితురాలు యాదవ్ పై ఫిర్యాదు చేసింది. అది వేరే రాష్ట్రం కేసు కావడంతో అక్కడ పోలీసులు దాన్ని 0 FIR గా పరిగణించి నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బాధితురాలితో పాటు పోలీసు బృందం లక్నౌకు చేరుకుని అక్కడ చిన్హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.